సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తామని, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని గ్రంథాలయ చైర్మన్ నరహరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. మరి దాన్ని జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి కోరుతూ, ప్రాక్టికల్ అంటే స్కిల్ టెస్ట్లో ఇటు థియరిటికల్కి సంబంధించిన సబ్జెక్టుల విషయంలో కూడా మేము ఉచితంగా వారికి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. జిల్లాలోని నిరుద్యోగ యువతకి సహాయం అందించాలి. మన జిల్లా యొక్క జిల్లా తరఫున ఎక్కువ మంది మళ్ళా అందులో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సంపాదించాలనే కోరికతో మనం ఈ కార్యక్రమం చేపట్టిన దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం. వారు అంబేద్కర్ స్టేడియంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ బిల్డింగ్ లోపల పైన హాల్ ఒకటి, మరి 45 రోజులు 60 రోజులు వాళ్ళ కోచింగ్ కోసం వాళ్ళు చదువుకోవడానికి అలాట్మెంట్ చేసేట్టుగా మరి అక్కడ ఉన్న డిఎస్డిఓ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే ఇంగ్లీష్ రీజనింగ్కి సంబంధించి, మెంటల్ అబిలిటీకి సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మరి లెక్చరర్స్ ద్వారా వారికి తరగతులు కూడా అంటే ఆ సబ్జెక్టులో క్లాసులు తీసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. సంబంధించిన మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేసి వచ్చే అభ్యర్థులకు కూడా టీషర్ట్స్, షార్ట్స్ కూడా ఇచ్చి మరి ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. వారి కోసం కూడా సపరేట్ మహిళా పీఈటీలను మేము రిక్వెస్ట్ చేసి వారి కోచింగ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మేము తెలిసినాం. మరి ఫ్రీగా అభ్యర్థులకి మా వంతు సహాయ సహకారాలు అంటే గ్రౌండ్లో కోచ్ ఇవ్వడానికి, ట్రైన్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు ముందుకొచ్చిండ్రు. నిజంగా ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. పేరు నమోదును కూడా జిల్లా కేంద్ర గ్రంథాలయం లోపల వారి పేరు, వారి మొబైల్ నంబర్, వారి గ్రామం వారు నమోదు చేసుకున్నట్టయితే ఆ సంఖ్యను బట్టి మేము ఏ విధంగా బ్యాచ్లు చేయాలనేది కూడా మాకు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా మా అందరి తరఫున మేము వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళందరం కూడా ఒక మానవత్వం అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ యొక్క కోచింగ్ అనేటువంటిది 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల్లో వారికి సంబంధించినటువంటి శారీరానికి సంబంధించినటువంటి, ఫిట్నెస్ సంబంధించినటువంటి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఒకరు ప్రేమ్, ఒకరు దేవి సింగ్. కానీ అటువంటి కమిట్మెంట్, కంటెంట్ ఉన్నటువంటి, నిస్వార్థమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు నేను ఖచ్చితంగా గుర్తించి అన్నగారు చెప్పిన వెంటనే వాళ్ళకి కాల్ఫర్ చేయలేము, ఖచ్చితంగా మనం చేద్దామనేటువంటి దాని మీద ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో ఉత్సాహమైనటువంటి ముచ్చట మా నారాయణ గారు చెప్పారు. కానీ ఒకరు ఏర్పడం ఏంటంటే మీడియా ద్వారా సవినయంగా తెలియజేస్తున్నాం. ఏ నిరుద్యోగం అయినా సరే వాళ్ళ మొదలే నిరుద్యోగులు వాళ్ళ ఇబ్బంది పడకుండా, ఆర్థికమైనటువంటి ఇబ్బంది పడకుండా ఈ అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది, నిగూఢమైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అద్భుతమైన ఇది ఉన్నది. దాంతోపాటు పక్కకి స్టేడియంలో ఉన్నాయి, ఫిజికల్ సంబంధించిన, దాంతోపాటు మెంటల్ అబిలిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వాళ్లకు ఖచ్చితంగా, మహిళలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మంచిగా ఎట్లా అంటే చాలా సోదరి సోదరుమైన భావనతో వాళ్ళు చాలా మంచిగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కనుక నేను ఒకటే కోరుకుంటున్నాం, సంగారెడ్డి జిల్లాల ఒక అద్భుతమైనటువంటి నిరుద్యోగులకు ఏమాత్రం ఆర్థికంగా సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఫ్రీగా వాళ్ళ లోపల ఉన్నటువంటి వ్యక్తి నిర్మాణం, దాంతోపాటు శరీర నిర్మాణం చేసుకుని వాళ్ళు ఫలితాలు సాధించాలనేటువంటి దాని మీద మా వంతు సహకారంగా మూడుకోవటం, ఇదే స్ఫూర్తి నాగవలసిన మట్టుకు 31 జిల్లాలో ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి క్షేత్రమే మా సంగారెడ్డి కావాలని చెప్పేసి మనస్ఫూర్తి తెలంగాణ సంస్థలు వచ్చి పేరు నమోదు చేసుకొని 4వ తారీఖు 11 గంటలకు కార్యక్రమం షురు అవుతుంది. కనుక ఇదే మా ఆహ్వానం, ఇదే మా వారి యొక్క మేము ఇచ్చేటువంటి పిలుపు. దీన్ని తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలో ఎక్కడున్నా సరే, నలుగురు ఎక్కడున్నా సరే, జిల్లాలో సరే, వేరే జిల్లా వాళ్ళైనా సరే, ఏదైనా సరే ఆసక్తి ఉండాలి, సాధించాలనేటువంటి తపన వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మీడియా మా